श्रीमात्रे नमः। श्री महाकाली महालक्ष्मी महासरस्वते नमो नमः। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। ఈ రోజులలో చాలామంది రాహుకేతు ప్రభావం వలన ఎంతోమంది ఇబ్బందులు పడుతున్నారు. అయితే ఈ రాహుకేతు దోషం పోవాలంటే ఏం చేయాలి? దీనికి ఏదైనా వారం అంటూ ఉందా? ఏ వారము ఏ విధంగా పూజించాలి? ఈ రాహుకేతుకు ఎలాంటి పూజ చేస్తే ఎలాంటి దానం ఇస్తే రాహుకేతు యొక్క గ్రహాలు మన నుంచి విముక్తి పొందుతాయి, మన నుంచి విముక్తులుగా మనం అంటే రాహుకేతు గ్రహాల నుంచి మనం ఏ విధంగా విముక్తులు పొందుతాము? అయితే ఈ రాహుకేతు ప్రభావం వలన ఉద్యోగమే కావచ్చు, ఆరోగ్యమే కావచ్చు, వ్యాపారమే కావచ్చు, వివాహమే కావచ్చు, సంతానమే కావచ్చు, ఇవన్నీ పెండింగ్లో పెట్టేటువంటి అవకాశాలు రాహుకేతుకు మాత్రమే ఉన్నాయి. రాహుకేతు యొక్క అనుగ్రహం లేకపోతే మనం ఎన్ని పనులు చేసినా ఆటంకం అనేది ఖచ్చితంగా ఎదురొస్తుంది. ఈ రాహుకేతు కనుక మనకు అనుకూలంగా లేకపోతే వివాహాది శుభకార్యాలు కూడా మనము చేయలేకపోతాము. సంతాన విషయంలో కూడా సంతాన ఫలం అనేది కలగకుండా ఆపేసే శక్తి ఈ రాహుకేతులకే ఉంది. అదేవిధంగా మనము చేసేటువంటి మంచి పనిని కూడా ఏదైనా మనము ఒక మార్గం ఎంచుకొని దీనివలన మనము లబ్ధి పొందుతాము అని అనిపించి మనం దాన్ని కనుక ప్రారంభిస్తే ఈ రాహుకేతు కనుక అనుకూలంగా లేకపోతే అలాంటి పనులను కూడా మధ్యలోనే ఆపే శక్తి ఈ రాహుకేతులకు మాత్రమే ఉంది. అయితే ఈ రాహుకేతు దోషం పోవాలంటే ఏం చేయాలి? ఈ రాహుకేతువు గ్రహాల నుంచి ఏ విధంగా విముక్తి పొందాలన్న విషయాన్ని తెలుసుకుందాం. ఈ రాహుకేతు యొక్క విముక్తి పొందాలంటే మంగళవారం నాడు, మంగళవారం నాడు సర్పసుబ్రహ్మణ్యేశ్వరుడు నాగదేవతకు విశేషమైనటువంటి రోజు మంగళవారం చెప్పుకున్నాం ఇంతకుముందు కూడా మనం. అదేవిధంగా ఈ రాహుకేతులు కూడా సర్పసుబ్రహ్మణ్యేశ్వర స్వామికి సంబంధించినటువంటి గ్రహాలే. ఈ రాహుకేతు కూడా మంగళవారం నాడే పూజించాలి. ఈ మంగళవారం నాడు ఏ విధంగా పూజించాలి? ఈ రాహుకేతు దోషం పోవాలంటే గనక వీలైనంత వరకు నాగదేవతాలయానికి వెళ్ళి అక్కడ నాగదేవత ఆలయం ఉన్నదంటే ఖచ్చితంగా రావి చెట్టు ఖచ్చితంగా ఉంటుంది. రాహుకేతు దోషం పోవాలంటే మినుములు ఉలవలు, మినుములు నల్ల రంగులో ఉండాలి, ఉలవలు గోధుమ రంగులో లేదంటే కనుక మెరూన్ రంగు. ఒకవేళ అవి దొరకలేవంటే అవి కూడా నలుపు రంగులో కూడా దొరుకుతాయి మినుములు. ఉలవలు మినుములు రెండూ కలిసి అవకాశం శక్తి ఉంటే కనుక కేజంబావు కేజంబావు. మినుములకు నల్లని వస్త్రము లేదంటే కనుక చిత్ర వస్త్రం అంటే రంగుల రంగులు ఉండే వస్త్రం, అదే ఉలవలకు మెరూన్ రంగు. ఏదైనా సరే మెరూన్ కలరు లేదంటే చిత్ర వస్త్రం, ఒక నలుపు ఒకటి రంగు రంగులు వస్త్రం. ఈ రెండు వస్త్రాలని కేజంబావు కేజంబావు మినుములు ఉలవలు తీసుకొని ఒక ప్లేట్లో పెట్టేసుకోవాలి. మినుములు ఉలవలు ఒక ప్లేట్లో, ప్లేట్ అంటే ఇస్తరాకు, ఇస్తరాకులో పెట్టేసేసుకొని వీలైనంత వరకు శక్తి ఉన్నవారు రాహుకేతువు రెండు సర్పాలు దొరుకుతాయి. రాహుకేతువు జంట నాగులుగా రెండు సర్పాలు దొరుకుతాయి. ఆ రెండు సర్పాలని ఒక కేజంబావు మినుములు కేజంబావు ఉలవలు ఆ ప్యాకెట్ ఓపెన్ చేసి ఆ మినుముల్లో ఒకటి ఉలవల్లో ఒకటి ఆ సర్పాలను అందులో పెట్టేసేసి వాటితో పాటు పాల ప్యాకెట్ ఒక పాల ప్యాకెట్ కూడా ఆ ఇస్తరాకులను పెట్టేసేసి ఆ ప్లేట్ పట్టుకొని నాగదేవత రాగి చెట్టు కలిసినటువంటి ఆలయం చుట్టూ ఒక ఆరు ప్రదక్షిణలు చేసుకోవాలి. ఆరు ప్రదక్షిణాలు చేసిన తర్వాత సరాసరిగా బ్రాహ్మడికి దానం ఇచ్చేసేయాలి. ఒకవేళ బ్రాహ్మలు అక్కడ లేరు, దానం తీసుకునే వాళ్ళు లేరు, ఏం చేయాలి? ఆ రాహుకేతు మినుములు ఉలవలు ఉన్నటువంటి దాన్ని ఆ సర్పాలు ఉన్నటువంటి దాన్ని ప్రదక్షిణాలు చేసుకుని రావి చెట్టు దగ్గర పెట్టేసేసేయండి. పెట్టేసి నమస్కారం చేసుకోండి. అయ్యా ఈరోజు ఈ రాహుకి గ్రహాల నుంచి విముక్తులమై మాకంతా శుభమే జరగాలని మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకోండి. ఒకవేళ బ్రాహ్మణుంటే కనుక
ఆ బ్రాహ్మణ చేతిలో పెట్టేటప్పుడు బ్రాహ్మలు ఎలాగైనా సరే సంకల్పం చెప్పేసి మీకు ఏదైతే దోషం ఉందో ఆ దోష నివారణ కొరకై ఆ మంత్రాన్ని సంకల్పం చెప్పేసి అతను తీసుకోవడం జరుగుతుంది. ఒకవేళ అయ్యగారు అక్కడ లేరు అలాంటి సందర్భంలో ఆ చెట్టు దగ్గర పెట్టేసి మీ మనసులో ఏదైతే కోరిక ఉందో మీ మనసులో ఏదైతే బాధ ఉందో అది తొలగిపోవాలని మీ మనసులో ఏదైతే కోరిక ఉందో అది కోరిక నిర్వారణని నమస్కారం చేసుకుని రావి చెట్టు దగ్గర పెట్టేసి దండం పెట్టుకోండి. ఒకవేళ కేజింబావు కొనలేము శక్తి లేని వారు ఒక పావు కేజీనా సరే నేను చెప్పిన విధంగా చేసుకుంటే చాలు. ఈ విధంగా రాహుకేతు గ్రహాలు విముక్తులు పొందుటకై ఈ విధంగా కనుక మీరు ఆచరించినట్టయితే తప్పనిసరిగా రాహువు కేతు యొక్క గ్రహాల నుంచి విముక్తులై మీకంతా మంచి జరిగే అవకాశం తప్పనిసరిగా ఉంటుంది. ఈ విధంగా ఆచరించిన వారికి ప్రతి ఒక్కరికి శుభం జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సర్వేజన సుఖినో భవంతు. ఇలాంటి మరిన్ని సరికొత్త వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.